హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మీ ప్రభు మీడియా ఛానల్. సో ఈరోజు వెస్ట్ గోదావరి జిల్లాలోని భీమవరం నియోజకవర్గాన్ని ఏ పార్టీ సొంతం చేసుకోబోతుందో సోది లేకుండా సూటిగా మీ ముందు నుంచే ప్రయత్నం చేస్తాను. కానీ మీరు నాకు చేయాల్సింది ఒకటే, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి, అంతేకాదు వీడియోని చివరి వరకు చూడండి. అప్పుడు మాత్రమే సర్వే రిపోర్ట్ అనేది మీకైతే అర్థమవుతుంది. సరే, మరి భీమవరం నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థిగా జనసేన పవన్ కళ్యాణ్ ని ఓడించిన గ్రంథి శ్రీనివాస్ గారు, అలానే టీడీపీ కూటమి అభ్యర్థిగా పులపత్తి రామాంజనేయులు గారు పోటీ చేస్తున్న సంగతి మన అందరికీ తెలిసిన విషయమే. అయితే మరి ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, 2019లో భీమవరం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన అభ్యర్థి 16,605 మెజారిటీతో ఇక్కడ గెలుపొందారు. అంతేకాదు ఇక్కడ మొత్తం ఓటర్ల సంఖ్య 246,000 పై మాటేనన్నమాట. సరే, ఇక 2024 విషయానికి వస్తే మీ ప్రభు మీడియా అనాలసిస్ ప్రకారం ఈ నియోజకవర్గాన్ని వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్ గారు కైవసం చేసుకుంటారు అనడంలో ఎలాంటి మార్పు లేదు. కానీ ఇక్కడ మెజారిటీ ఎంత వస్తుంది అన్న దాని మీదే ఎక్కువ చర్చలు అయితే జరుగుతున్నాయి. ఇలా ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన 175 నియోజకవర్గాల సర్వే రిపోర్ట్స్ ఎవ్రీ అరగంటికి మన ఛానల్లో వస్తూ ఉంటాయి. మన జిల్లాకి సంబంధించిన వీడియోలన్నీ వాచ్ నెస్ట్లో ఉంటాయి. అలాగే ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన వీడియోస్ అన్ని మై సజెషన్స్లో ఉంటాయి. ఇలాంటి వీడియోస్ అన్ని నోటిఫికేషన్ ద్వారా మీరు డైరెక్ట్గా పొందాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.